గుర్రాల మడుగులో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగంగా ఈరోజు గర్వంగా ఈ గుర్రాల మడుగులో నడుస్తుంటే గర్వంతో ఉన్నా. సరేపల్లి కాలువకు సంబంధించి ఈ ప్రాంతంలో కట్ట మీద ఉన్న వాళ్ళు ఈరోజు తీసేస్తారు రేపు తీసేస్తారని బిక్కుబిక్కుగా బతుకుతూ, వర్షాలు వచ్చినప్పుడు ఆ చెమ్మ వాళ్ళ ఇళ్ళవి తగులుతూ పందులుంటూ రకరకాలు ఉన్నాయి. మేమే డెవలప్ చేసాము మేమే డెవలప్ చేసాము అని చించుకుంటున్న వాళ్ళు కనీసం ఏమీ చేయకుండా డూప్ మాటలు మాట్లాడిన వాళ్ళు. ఈరోజు నేను మంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సర్వేపల్లి కాలువ లైనింగ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి మీ ఇల్లు కొట్టేస్తారని అబద్ధాలు చెప్పి వాళ్ళకి నేను చెప్పాను, మాట ఇచ్చాను, మీ ఇల్లు ఎక్కడా కూడా తీను, మీ ఇల్లు ఇక్కడే నిలబెడతాను అంటే ఇక్కడికి వచ్చి ఇది అనిల్ బినామీ కడుతున్నాడు ఈ గోడ, అనిల్ ఇదని చెప్పి ఒక అబద్ధ ప్రచారాలు చేశారు. ఈరోజు మీరే చూడండి, ఈ కాలువ రెండు వైపులా పూర్తిగా నెక్స్ట్ సీజన్కి మొత్తం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ మొత్తం అయిపోద్ది, తర్వాత జార్ సాహెబ్ కాలం ఇదే విధంగా వస్తుంది. ఈరోజు రెండు పక్కలా తీసుకుంటే పెద్ద స్థాయి అయిన తర్వాత ఒక్కసారి మీరు చూస్తే ఏ విధంగా ఈరోజు సర్వేపల్లి కాలువ అనేది ఎంత రూపాన్నిచ్చుకుంది, ప్లస్ ఇల్లు పోయిన తర్వాత కూడా ఇంకొక 20 అడుగుల రోడ్డు ఈరోజు మనం నిర్మించుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా వచ్చే వర్షానికి ఇదంతా కూడా మట్టి కృంగిన తర్వాత దీనికి అంతా కూడా యూజీడీ లైన్ వేసి ఈ ఇళ్ళకి కనెక్షన్స్ ఇచ్చి ఈ సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువలో వచ్చే ఏ మురికి నీళ్ళు కూడా ఈ సర్వేపల్లి కాలువలో పడకుండా కేవలం వర్షపు నీళ్ళు లేకపోతే పెన్నా నీళ్ళునే ఈ ప్రాంతంలో పంపించి స్వచ్ఛమైన నీరుని నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కాలువలో ఈ సర్వేపల్లి కెనాల్లో పంపించే గతంలో 50-60 సంవత్సరాల క్రితం అంత నీట్గా ఉండే వాటర్ని తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చేస్తూ ఉన్నాడు. దానికి ఇక్కడికి వచ్చుకొని చాలామంది పాపం ఏడ్చి రంకి దో మీలు కొట్టేస్తున్నాడు మీలు కొట్టేస్తున్నాడు ఏడ్చి ఏడ్చి గింజుకున్నారు. ఇంకా ఉడ్డోస్ సంఘం సిఆర్పి డొంకుంది, దాన్ని కూడా నెక్స్ట్ సీజన్కి చేసేస్తాం. ఆల్మోస్ట్ 70% అయిపోయింది భగవంతుడి దయ వల్ల, ఇంకొక సీజన్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇక్కడే ఇల్లు తీయకుండా దాదాపు 1000 కుటుంబాల పైన ఈరోజు నిలిపింది ఎవరు, అనిల్ కుమార్. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి ఇట్లాంటివి మేము చేయిస్తే ఈరోజు మేము ఒక్కసారి మీరు ఆ వీడియో షాట్ తీయండి ఏ విధంగా ఉంది. రేపు ఇదే నీళ్ళు మురికి నీళ్ళు లేకుండా డ్రైనేజ్ వాటర్ ఉంటే ఎంత బాగుంటుంది. కానీ ఇట్లాంటి ఒక మంచి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇదే ఇట్లాగా జావర్ సాహెబ్ కాలువ మొత్తం స్ట్రెచ్ కూడా వస్తుంది రేపు తొందరలో. దాన్ని కూడా రేపు ఫ్లైఓవర్ అయిపోగానే, ఈ ఫ్లైఓవర్ అయిపోగానే ఫస్ట్ బిట్ ఫేస్ కింద కూడా ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తాం. వన్ సైడ్ ఇదంతా అయిపోయిన తర్వాత రోడ్డు కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఆ ఉస్కో డిస్కో ఏదో మాట్లాడాడు 2 నెలల తర్వాత దొంగలు పడిన, మళ్ళీ మొన్న చెప్పా అరే ఉస్కో డిస్కో కనీసం ఎవరైనా కాగితం పంపించి ఇది మాట్లాడరా అంటే ఆ కాగితంలో ఏముంది, ఆ కాగితంలో ఎంత నిజం ఉందో తెలియకుండా మాట్లాడు. నేను అందుకే నువ్వు చెప్పేది ఏమీ గౌ, నువ్వు పెద్ద విపివని ఏం చెప్పావు, నెలకి 16 బార్లు ఉన్నాయంట, 16 బార్ల నుంచి నెలకి 4 కోట్ల ఒరే కనీసం లెక్కలు తెలుసు నీకు, లెక్కలు తెలియదు. ఎవరో కాగితం పంపించుంటారు 2 లక్షల 3 లక్షల ప్యాకెట్తో పాటు ఇదో ఈ కాగితం పంపి చదువు అని చెప్పు ఉంటాడు, దాన్ని ఎత్తుకొని ప్రెస్ మీట్కి వచ్చేసాడు దాపులు ఏముందని తెలియకుండా. 16 బార్లు సగటున 2 లక్షలు జరుగుతుంది అనుకుందాం. ఇందాక అడిగా ఒక బారి పిల్లోడిని ఎంత జరుగుతుంది రా, 1.72 జరుగుతుంది అని. సరే 2 లక్షలు కూడా వేసుకో, 16 బార్లు సగటున 2 లక్షలు జరిగితే నెలకి 9.60 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అరే 9 కోట్ల వ్యాపారంలో వాడు ఖర్చులు, వాడు మెయింటెనెన్స్, వాడు వడ్డీలన్నీ తీసుకొని 15% మిగులుతుందా? 10 కోట్లకి 15% ఎంతరా, 1.5 కోటి. వాళ్ళకి అందరికీ నెల్లూరు నగరంలో ఉన్న బార్లందరికీ కలిపి 1.5 కోటి మిగలకపోతే నాకు 4 కోట్లు ఇచ్చారా, 4 కోట్లు ఇస్తారా, ఎట్రా ఇంట్లో తెచ్చిస్తారా, ఇంట్లో తెచ్చిస్తారా? ఇందుకురా నేను చెప్పేదే, చదువుకోనన్నా చదువుకోండా, సక్రంగా కాలేజీకి వెళ్తున్నప్పుడు అది చెయ్యం. సరే కాగితం ఇచ్చిన పక్కనోడికన్నా లెక్కలు చూపించి ఉండాలి, అది చెయ్యం. అరే ఒకసారి కనీసం నీకు రాత్రి 2-3 లక్షల ప్యాకెట్ ఉంటుంది, దాంట్లో ఉన్న కాగితాలు లెక్కేసుకున్నా, మిస్ప్లేస్ ఏంటో చూసుకో, ఊసుకో డిసుకో. ఎందుకురా మళ్ళీ అంది, నా పిల్లోడు హైవేలో బారి పెట్టున్నాడు, నా తమ్ముడే, ఎందుకంటే నాకు అనుచరులు కార్యకర్తలు కాదు,
నాకు అన్నలు నా తమ్ముళ్ళే. అవును, నా తమ్ముడే బాహుబలి పెట్టాడు. ఒరే యదవా, లాస్ట్ 5 సంవత్సరాలు నీ ప్రభుత్వంలో కూడా ఆ తమ్ముడు బాహుబలి పేరుతో ఇదే నేషనల్ హైవేలో, ఇది నేషనల్ హైవేనే, బారి పెట్టాడు. నీ తెలీదా? ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు బాహుబలి వైన్స్ లాస్ట్ 5 ఇయర్స్ కూడా ఉన్నింది నీ ప్రభుత్వంలో కూడా. ఈరోజు కూడా పెట్టుకున్నాడు. వైసీపీ ఎవడైతే వ్యాపారం చేయకూడదా? ఇప్పుడు మందాకి నీ ఎవరిదబ్బా? ఆండర్సల్ నాయుడు నీ ఫ్లెక్సీలో కదా కడతాడు మందాకిని. జయరామ్ నాయుడు వెంకటేశ్వరంలో ఉన్న మండవరామయ్య ఏ పార్టీరా? నీ పార్టీ కదా. వీళ్ళందరూ బారులు మీ పార్టీలు కదా. ఇంకోటి ఏదో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కృష్ణ చైతన్య పిల్లోడు, బీజేపీ పిల్లోడు. బీజేపీ వాళ్ళు వేసుకుంటారు, వైసీపీ వాళ్ళు వేసుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు అందరూ వేసుకున్నారు వ్యాపారాలు. అడుగు మండవరామయ్యకి ఎంతో సర్ది, మీ తెలుగుదేశం వాళ్ళకి డైలీ సీటు తీసుకో, ఎంతో సర్ది నెలకి ఎంతో సర్ది అని. అంటే సొల్లు వాగడు వ్యాపారా. 16 బార్లకి ఆదాయం నువ్వు నెలకి 30-25 లక్షల రూపాయలు ఆదాయం వచ్చంటే 25 లక్షలు నాకే ఇచ్చేస్తున్నారు. అందుకే 65 మతిమరుపు, అందుకే 65 రంగు వేసుకొని పిల్లోడు అనుకుంటున్నాము. తాత యువర్ 65, యువర్ సీనియర్ సిటిజన్ ఆఫ్ నెల్లూరు, యువర్ సీనియర్ సిటిజన్ ఆఫ్ నెల్లూరు. మేమే కుర్రోళమే, తెల్లంటికి వేసుకుని తిరుగుతున్నాం. 65 ఇయర్స్ చూడు, నీకు ఎందుకు అవుతుంది? ఒక్క నెల రోజులు నువ్వు ఆపు ఆ రంగు ఏదో తీసి ఫుల్ ఒక్క నెలంటికి ఉండదు. ఉసుకో డిస్కో ఎవరో చెప్తే వచ్చి ప్రెస్ మీట్ పెట్ట, ఏం పనులు ఈ పనులు. పోయి ఇప్పుడు పోయి ఎత్తుక్కుంటాడు. నేను చెప్పా కదా, ఒరే నాకు వచ్చిన 2-3 లక్షలు కరెక్ట్గా ఉన్నాయో లేదో నోట్లు, లేకపోతే తగ్గినాయో లేదో అని. కాబట్టి ఒక అభివృద్ధి చేస్తుంటే సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. లేదా మేము ఇంకేమైనా చేయాలో చెప్పండి, సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. అంతే తప్ప ఎవరో 2 నెలలు అయిపోయిన బార్లు కూడా తీసుకొచ్చి మొత్తం నెల్లూరంతా జరిగే ఆదాయం అంతా కూడా నాకే ఇచ్చేస్తున్నారు. అంటే వీడేమన్నా ఇటు తీసుకునేవాడేమో ముందు. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి ఏదైనా కాగితమో స్క్రిప్టో వచ్చింది అనుకో, ఏ ఉసుకో డిసుకో చూసుకో ఫస్ట్. లేకపోతే ఇట్టా పెద్ద వీపీ అయిపోతావు. మామూలు వీపీ కాదు, పెద్ద వీపీ అవుతావు.